శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. వీనుస్ కి స్వాగతం. నేను మీ దగ్గరికి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. వైసీపీ అధికారంలోకి వచ్చిన 19 నెలలలోనే అన్ని విధాల విఫలమైందన్న టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. స్థానిక సంస్థల ఎన్నికలకు ఎప్పుడొచ్చినా మేము సిద్ధంగా ఉన్నామని వెల్లడించిన దామచర్ల. మధ్యపాడు మండలం పెద్దకొత్తపల్లిలో అర్హులైన లబ్ధిదారులకు ఇంటి నివేశన పట్టాల పంపిణీ కార్యక్రమం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతూ ఉందన్న ఎస్ఎన్ పాడు శాసనసభ్యులు టీజీఆర్ సుధాకర్ బాబు. ఇక వివరాల్లోకి వెళ్తే, వైసీపీ ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలమైందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ విమర్శించారు. ఒంగోలులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైసీపీ అధికారంలోకి వచ్చిన 19 నెలల కాలంలోనే రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అధోగతి పాలు చేశారన్నారు. అమరావతిలో రైతుల నిరసనలు నేటికి కొనసాగుతున్నా పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. ఆనాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి రాజధాని నిర్మిస్తే అందులోనే ప్రస్తుత పాలన కొనసాగుతుందని గుర్తు చేశారు. ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు సక్రమంగా పరిపాలన చేయవలసిన బాధ్యత ఉందన్నారు. తాము అధికారంలోకి ఉన్నప్పుడు చేపట్టిన పనులకు ఇప్పుడు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తున్నారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని గుర్తు చేశారు. ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన వీ ఛానల్ వీడియో జర్నలిస్ట్ పెద్దకుప్ప శ్రీనివాస్ కుటుంబానికి 20,000 రూపాయల ఆర్థిక సహాయంతో పాటు కుమారుడి చదువుకి సహకరిస్తామని వాళ్ళు తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు మంత్రి శ్రీనివాసరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు, శాసనాల వీరబ్రహ్మం, కొఠారి నాగేశ్వరరావు, దాయనేని ధర్మతో పాటు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. 19 నెలలు అయిపోయింది. 19 నెలల్లో ఈరోజు ఈ వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత ఏం చేశారు అనేది ఆలోచించుకుంటే రాష్ట్రంలో అన్ని సమస్యలే. ఈరోజు ఒకటి, అమరావతి రైతులనంతా కూడా రోడ్డు మీద పడేశారు. ఎప్పుడు ఇంట్లో నుంచి బయటికి రాని ఆడవాళ్ళు కానించి పిల్లలు కానించి అందరూ కూడా ఈరోజు ఇబ్బందుల్లో వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. అదేవిధంగా మద్యం ఆయన సొంత బ్రాండ్లు పెట్టి దానికి ఇష్టం వచ్చినట్టు బయట రాష్ట్రాల్లో 100 రూపాయలు ఉండేది, ఇక్కడ 350 రూపాయలు పెట్టేసి ఆయన నవరత్నాల్లో ఏమో ఆ రోజు మద్య నిషేధం చేస్తాం ఆదుకుంటామని ఎన్నో ప్రామిసులు చేశాడు. దానికి విరుద్ధంగా ఈరోజు మద్యం రేట్లు పెంచేసి ఈరోజు ప్రజలు రక్తాన్ని తాగుతూ ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉండే టైంలో ఇసుక ఫ్రీ చేశారు. ఎందుకంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు కార్మికులు, వీళ్ళంతా కూడా బాగుండాలనే ఉద్దేశంతో దాన్ని, ఇసుక ఎక్కడెక్కడ దొరుకుతుందో దాన్ని అంతా కూడా ఫ్రీ చేసి ఎవరు కావాలని కట్టుకునే వాళ్ళు తీసుకోండి అని చెప్పేసి పెడితే, ఇతను వచ్చిన తర్వాత దాన్ని 4 గంటలు రేట్లు చేశాడు. దాన్ని ఒక పెద్ద ఇసుక మాఫియా చేశాడు. వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ మంత్రులు వీళ్ళు దోచుకొని ఇసుక మీద దోచుకోవడం జరుగుతూ ఉంది. ప్రజలు ఒక పక్క కరోనా వచ్చి ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళని ఆదుకునే పరిస్థితుల్లో కూడా ఈరోజు ప్రభుత్వం లేదు. ఆయన ఇంటికే పరిమితమై రికార్డు ప్రెస్ మీట్లు కూడా బయటకు వదలటం ఏదో, లేదా ఎవరన్నా మాట్లాడారంటే అధికారులను అదే విధంగా చేస్తున్నారు, కోర్టు జడ్జిలను అదే విధంగా చేస్తున్నారు, ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అదే చేస్తున్నారు, మంత్రులను అదే చేస్తున్నారు. ఈరోజు ఆఖరికి మా నాయకుడిని కూడా ఇష్టం వచ్చి మాట్లాడే పరిస్థితులు తీసుకొచ్చారు. కేవలం డబ్బుల కోసం, ఆస్తులు సంపాదించుకోవడం కోసం వచ్చినట్టే ఉంది తప్పితే పేద ప్రజల్ని, అదేవిధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దాం, రాష్ట్రాన్ని రేపు భావితరాలకి ఏదో విధంగా రెవెన్యూ సోర్సు మన రాష్ట్రాన్ని కూడా పెరిగేటట్టు చేద్దాం, కొన్ని ప్రాజెక్టులు తీసుకొద్దామనే ఆలోచన ఈ ముఖ్యమంత్రికి లేదు. మా నియోజకవర్గంలో ఈరోజు మంత్రిగా ఉన్నాడు, అదేవిధంగా ఆయన కూడా ముఖ్యమంత్రి బంధువు. ఈరోజు ఆయన ఉన్నాడు అంటే ఈ 19 నెలల్లో ఏం చేశాడు అంటే, మనం కట్టిన గుండాయిపాలెంలో నేను జట్టీ కడితే 6 కోట్లు 7 కోట్లు పెట్టి జట్టీ కట్టా. మనకుండే టైంలో నేను ఓపెన్ చేయడానికి కూడా ఆ రోజు ఉండే బిజీల్లో కుదరకపోతే దాన్ని వచ్చి ఓపెన్ చేశాడు. అదేవిధంగా స్టేడియం, నేను ఇండోర్ స్టేడియం నేను కడితే దానికి ఎల్ఈడి లైట్లు పెట్టేసి దానికి 2 మంత్రులు పోయి ఎల్ఈడి లైట్లు ఓపెన్ చేస్తారు. ఇంకా మనం భాగ్యనగర్లో 4 రోడ్లు వేస్తే ఆ రోడ్లు వచ్చేసి ఓపెన్ చేశాడు. నేను తప్పనట్లా సరే, మనం ఆ రోజు ఓపెన్ చేయలేదు, మాకు అట్లా అంత టైం కూడా లేదు, సరే పనులు కావాలి, ప్రజలకు ఉపయోగపడాలని చేసాం. దాని ప్రకారంగా ఇప్పుడు ఆయన ఓపెన్ చేశాడు, ఆయన వచ్చాడు కాబట్టి. కానీ నువ్వేం చేస్తున్నావు అనేది ఈరోజు ఆలోచించుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. మేము ఉండేటప్పుడు వర్షాలు లేకపోయినా కూడా ఎప్పుడు కూడా మంచినీళ్ళ దగ్గర ప్రజలకు ఇబ్బంది లేకుండా అప్పుడు సాగర్ నుంచి నీళ్లు తెప్పించి అన్నీ కూడా ఇస్తా, ఎప్పటికప్పుడు 3 రోజులకు ఒకసారి ఇచ్చాం. ప్రతిరోజు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజు అంత బడ్జెట్ పెట్టి ఆ రోజు పైప్ లైన్లు వేసాం, దాన్ని చేయలేకపోయారు. ఈరోజు హౌసింగ్ అది ఆల్మోస్ట్ 80% కంప్లీట్ చేసాం.
నిన్న తీసుకొచ్చి కొంతమందికి పట్టాలు ఇచ్చాడంట. అది ఓకే. మనకి ఇంకా మిగతా వాళ్ళందరికీ కూడా చాలామంది కూడా రానోల ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ కూడా తీసేయటం కూడా జరిగింది. కొంతమందినేమో డిపార్ట్మెంట్ వాళ్ళే వాళ్ళు ఫోన్లు చేసి కార్పొరేషన్ వాళ్ళు మీ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తాం తీసుకెళ్ళమంటున్నారంట. అవి కూడా జరుగుతూ ఉన్నాయి. మేము మా వాళ్ళకి అక్కడికే చెప్పాం, ఎవరు కూడా డబ్బులు కట్టిన వాళ్ళు మీరు తీసుకోవద్దు, మనకి పొజిషను ఖచ్చితంగా డబ్బులు కట్టినప్పుడు ఆ రోజు అలాట్మెంట్ ప్రకారమే మీరు డబ్బులు కట్టారు. 16,000 ఇల్లు శాంక్షన్ చేసాం, 16,000లో 6,500 ఇల్లు కట్టాం, 6,500 ఇల్లు వరకే మేము డబ్బులు కట్టి కట్టించుకున్నాం. దానికి ఎవరైనా కూడా నిజంగానే వాళ్ళ దగ్గర ఆస్తులు అన్నీ ఉంటే తీసేస్తే సమ్ రీజన్ మీద తీయాలి, లేకపోతే కట్టిన వాళ్ళు ఈ డబ్బులు వెనక్కి తీసుకునే పరిస్థితి రాకూడదు. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, అంతకు ముందు చెప్పా, ముఖ్యమంత్రి ఏమో అసెంబ్లీలో టీవీలో వేసల్లా ఏదో మా అనుచరుడు కావాలని చెప్పేసి కావాలని తెలుగుదేశం వాళ్ళు ఆపారని చెప్పేసి కూడా ఆ రోజు ముఖ్యమంత్రి కూడా మాట్లాడటం చూసాం. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, ఆ రోజు ఉండే పరిస్థితుల్లో అక్కడ ఐరన్ ఓవర్ అనేది ఆల్రెడీ నోటిఫైడ్ అయింది, మన స్టేట్ కాదు సెంట్రల్ నోటిఫైడ్ అయిన ప్లేస్. అది ఐరన్ ఓవర్ అవ్వచ్చు, లో గ్రేడ్ అవ్వచ్చు, ఏ గ్రేడ్ ఉన్నా కూడా ఐరన్ ఓవర్ అనేది మైన్స్కి సంబంధించింది, ఏపీఎండిసికి సంబంధించింది, ఏది ఉన్నా కూడా దాని మైన్స్కి సంబంధించిన దానికే వాడుకోవాలి. అంతేగాని మనకి ఎట్లా కావాలంటే ఎట్లా కాదు. ఇంకొక అతనే మన అసెంబ్లీలో కూడా సీఎం అన్నాడు, ఏమని వాళ్ళు 3IT అడిగారు అని అడిగారు. నేను మొన్న కూడా ఇదివరకే చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా, మేము ఆ రోజు 3IT కోసం ఖాళీగా ఉంది కాబట్టి ఇక్కడ స్థలం అంతా రేట్లు పెరిగినాయి కాబట్టి 200 ఎకరాలు ఇస్తే ఒక 70 ఎకరాలు హౌసింగ్కి ఉంటుంది, ఒక 100 ఎకరాలు 3IT, ఒక 30 ఎకరాలు స్టేడియం కడదామని చెప్పేసి ఆ రోజు నేను ముఖ్యమంత్రి గారిని అడిగాము. దాని విధంగానే ఏపీఎండిసి వాళ్ళకి లెటర్ కూడా పెట్టాం, నాతో పాటు కొండేపు ఎమ్మెల్యే కూడా పెట్టాడు. ఇద్దరం పెట్టిన తర్వాత వాళ్ళు మళ్ళీ మాకు రిటర్న్ ఇచ్చారు, ఇది మైన్స్కి సంబంధించింది, మైన్సే వాడాలండి, లో గ్రేడ్కి వాడటానికి లో గ్రేడ్ ఉన్నా కూడా మైన్స్కే వాడాలి, కాబట్టి ఇది ఇబ్బంది అవుతుంది అని చెప్పిన తర్వాత మేము అప్పుడు డ్రాప్ అయ్యి మళ్ళీ ముఖ్యమంత్రి గారితో, అప్పుడు మంత్రి గారు గంటా శ్రీనివాసరావు గారితో కూడా మాట్లాడి కనిగిరి ప్రాంతం అయితే అటు పశ్చిమ ప్రాంతంలో కూడా కొంచెం అభివృద్ధి అవుద్దని చెప్పేసి కనిగిరిలో ల్యాండ్ ఉందని చెప్పేసి అక్కడ 3IT అక్కడ పెట్టాం. ఒక 1,000 కోట్లు తీసుకొచ్చేసి ఒక 300 ఎకరాలు ఇక్కడ కొనుక్కొని మా మీడియా సోదరులకు కూడా వాళ్ళకి అదేవిధంగా పేద ప్రజలకి అందరికి కూడా ఇవ్వచ్చు కదా, దగ్గరలో 1 కిలోమీటర్లోనే ఇవ్వచ్చు కదా, ఇచ్చుంటే ప్రజలందరూ కూడా హర్షిస్తారు, నిజంగా సిన్సియర్గా మన మంత్రి పాపం బాగా చేశాడరా అనేది అనుకుంటారు. డివిజన్స్లో కొంతమంది అత్యుత్సాహం చూపిస్తున్నారు. వాళ్ళు ఏంటంటే కావాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ మన ఎవరు తిరిగారో వాళ్ళని కావాలని టార్గెట్ చేయటం, వాళ్ళ మీద లేనిపోయిన కేసులు పెట్టడం, బెదిరియటం, లేకపోతే మా పార్టీలోకి వస్తే నువ్వు అవుతావు అంటాం, వ్యాపారస్తులు ఎవరైనా ఉంటే వ్యాపారాలు చేసుకొని ఉండవు ఉంటాం, కాంట్రాక్టర్లు ఎవరైనా ఉంటే కాంట్రాక్టర్లు ఇబ్బంది పెట్టడం, డాక్టర్లు ఎవరన్నా 10 సంవత్సరాల ముందు కట్టుకొని ఉంటే అది డీవియేషన్ అని ఇప్పుడు నోటీసులు పంపటం, ఇవన్నీ కూడా పిచ్చి పనులు చేస్తున్నాడు. మేము 5 ఏళ్ళు కూడా ఒక్కరిని ఇబ్బంది పెట్టలా, ఒక్కరి దగ్గర కూడా ఎప్పుడు కూడా అందరికీ ఉపయోగపడే కార్యక్రమాలు చేసాం. ఏదైతే రేపు 1వ తారీఖు నుంచి 21లో అయినా కూడా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి. అదేవిధంగా వాళ్ళకి అన్ని విధాలుగా 2వ ఫేజ్ కూడా కరోనా వచ్చే పరిస్థితిలో ఉంది కాబట్టి దాన్ని కూడా అందరూ కూడా ఆ నియమాలు అవన్నీ కూడా జాగ్రత్తగా తీసుకొని ప్రికాషన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ తీసుకొని అందరూ కూడా కుటుంబంతో సంతోషంగా ఉండాలని ఈ సందర్భంగా భగవంతుని కోరుకుంటూ, అదేవిధంగా మన సోదరుడు వి ఛానల్ శ్రీనివాస్ కెమెరామ్యాన్ పాపం ఆయన హార్ట్అటాక్ వచ్చి ఆయన చనిపోవడం కూడా జరిగింది, వాళ్ళ కుటుంబానికి కూడా మన పార్టీ తరఫున వాళ్ళకు కూడా ఒక 20,000 రూపాయలు మేము కూడా అనౌన్స్ చేస్తున్నాం, తప్పకుండా వాళ్ళకి ఇస్తాం. కష్టాల్లో ఉన్నప్పుడప్పుడు ఆ 10 మంది కలిసినప్పుడు వాళ్ళకు కూడా ఒక విధంగా ఇబ్బందులు లేకుండా ఉంటే ఆ కుటుంబ సభ్యులకు కూడా, దాని తగ్గట్టుగా వాళ్ళ పిల్లలకు కూడా అవసరమైతే భవిష్యత్తులో ఫ్రీగా వాళ్ళకి చదివించడానికి వాళ్ళ పిల్లలు హైయర్ పెద్ద చదువులు మెయిన్ చదువులు చదివే వరకు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అండగా ఉంటుంది. మన ఉండే కాలేజెస్ ఉన్నాయి, మన పార్టీకి సంబంధించినవో లేకపోతే మనం చెప్తే ఇనే కాలేజెస్ ఉన్నాయి, వాళ్ళలో ఫ్రీగా వాళ్ళ పిల్లలకు కూడా చదివిస్తామని చెప్పి కూడా మీ అందరి ప్రశ్నల ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. ఆ బాబుకి హైయర్ స్టడీస్ వచ్చేదాకా మేము దానికి ఏం కావాలో అవన్నీ కూడా మేమే చూస్తాం. 20,000 రూపాయలు వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ భార్య ఉండటానికి, వాళ్ళందరికీ కూడా ఖర్చులకి ఇస్తాం, ఇది మేము చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అంతకుముందేమో మన పార్టీ బాగుందని చెప్పి అతనే వచ్చి మన పార్టీలో చేరాడు. ఇప్పుడు కులాలు అనేది మాకైతే నిజంగా ఎలక్షన్ కమిషన్ ఏ కులమో కూడా మాకైతే నిజంగా తెలియదు. ఈరోజు ఇంతమంది ఉన్నా కూడా ఎప్పుడు కూడా కుల రాజకీయాలు లేకుండా ఉండే తెలుగుదేశం పార్టీ, అలాంటిది ఇతను
ఏదంటే అది మాట్లాడటం, ప్రెస్లో వల్ల వాడు కమ్మాడు వీడు కమ్మాడు అని బూతులు తిట్టడం, ఆయనకే చెల్లుతుంది అది. ఆ సంస్కారానికే వదిలేస్తున్నాము. మనుషులైన తర్వాత ఏం మాట్లాడతామా, లేకపోతే మాట్లాడేటప్పుడు ఎదుటి మనుషులు మనం ప్రజలంతా చూస్తుంటారే, మనం ఒకసారి ఎమ్మెల్యేగా చేసామే ఎవరు ఏమని అనుకుంటారే అనేది కూడా కొంత కామన్ సెన్స్ ఉంటుంది. అలాంటివన్నీ కూడా లేకుండా ఎవరిని పడితే కులాల రాజు కులాలను పెట్టుకొని అడ్డం పెట్టుకొని తిట్టడాలు, లేకపోతే బూతులు మాట్లాడటాలు, ఇవన్నీ అది కూడా మంచి అది కాదు. వాళ్ళది కూడా మత్స్యకారులు అక్కడ ఉండే వాళ్ళకే వాళ్ళకి రివర్స్ అయిపోయారు, రివర్స్ అయిపోయారు. అది గలభా జరుగుతూ ఉంది. అది మన పార్టీకి సంబంధించింది కాదు. నేను మా వాళ్ళతో ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటా ఉన్నాం. అందులో పార్లమెంట్లో కూడా ఇప్పుడు డివైడ్ అయిన తర్వాత సాంబశివరావు కూడా దాని మీద ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, చూసుకుంటా ఉన్నాడు. దాని గురించి మా పార్టీలో కూడా దాన్ని ఎట్లా స్ట్రెంగ్తాన్ చేసుకోవాలి, ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా మా పని మేము చేస్తాం. మాది ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా మేము రెడీగా ఉన్నాం, మా వాళ్ళందరం కూడా రెడీగా ఉన్నాం. మేము ఎవరి దగ్గరికి ఎవరిని కామెంట్ చేయటమో లేకపోతే కావాలని చెప్పి వేగ్గా మాట్లాడటమో మాకు అలవాట్లేదు. మేము చేసిన పనులు, కష్టపడి 5 సంవత్సరాల్లో మేము చేసిన పనులు మేము చెప్తున్నాం. లేకపోతే మంత్రిని ఏదైనా అంటానుకో, లేకపోతే ఆ లోకల్ లీడర్స్ని ఏదైనా అంటానుకో, మాకు అంత అవసరం లేదు. మాకు వాళ్ళ గురించి మాట్లాడాల్సినంత అవసరం కూడా లేదు. మేము చేసి కష్టపడి మేము పనిచేసాం, రియాలిటీ చూపించాం. దాన్ని ఇంకా కూడా ఏమేమి ఉన్నాయో మ్యాక్సిమం చేయాల్సిన పనులు అవన్నీ కూడా కంప్లీట్ చేసి ప్రజల్ని ఉపయోగపడండి. ఎలా అవకాశం ఉంది, ఒక మంత్రి హోదాలో ఉన్నావు కాబట్టి మేము మీకు తెలుగుదేశం పార్టీ తరఫున మేము చెప్తా ఉన్నాం. ప్రజలు ఇప్పుడు అందరం కూడా మేము కూడా ఎన్నికలు, లోకల్ వాడి ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా మేము రెడీగా ఉన్నాం. తప్పకుండా ప్రజలు ఆల్రెడీ మొన్నంటే సంవత్సరం ముందు అయ్యేది, ఇప్పుడు 1 సంవత్సరం అయిపోయింది కాబట్టి 2 సంవత్సరాల్లో ఏం చేశారు ఏందనేది కూడా వాళ్ళు కూడా ఉత్సాహం చూస్తారు ప్రజలు. దాన్ని బట్టి ప్రజలు తీర్పు ఎలా ఉంటుంది అనేది అప్పుడు చూస్తాం. రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం, పేద ప్రజల సొంత ఇంటికల సహకారం కోసం నవరత్నాల్లో ఇచ్చిన హామీలే కాకుండా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు అన్ని రకాలుగా ఆసరాగా నిలబడ్డారని సంతనూతలపాటు శాసనసభ్యులు టీజీఆర్ సుధాకర్ బాబు తెలిపారు. మద్దిపాడు మండలం పెదకొత్తపల్లి గ్రామంలో ఇంటి నివేశన పట్టాల పంపిణీతో పాటు పక్కా గృహాల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి శాసనసభ్యులు టీజేఆర్ సుధాకర్ బాబు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా టీజేఆర్కు వైసీపీ నాయకులు పోతినేని శ్రీనివాసరావు, జిఐఎన్ఎలు భారీ ర్యాలీగా బాణాసంచాతో ఘన స్వాగతం పలికారు. అనంతరం పెదకొత్తపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన సిమెంటు రోడ్డును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సుధాకర్ బాబు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతూ ఉందని, దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని తెలిపారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామని, రైతులకు రుణమాఫీ చేస్తామని, బాబు వస్తే జాబు వస్తుందని, యువతకు అమలు కాని అబద్దాల హామీలతో చంద్రబాబు ప్రజలకు టోకరా ఇచ్చారని అన్నారు. చంద్రబాబు పాలనలో సోబాబుల్, జామాయిల్, శనగలు రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలని గళమెత్తిన, పట్టించుకున్న దాఖలాలు లేవని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో మద్దిపాడు మండలం వైసీపీ కన్వీనర్ మండవ అప్పారావు, జిల్లా వైసీపీ సీనియర్ నాయకులు సంజీవరావు, బాలాంజనేయ రెడ్డి, కొమ్మూరు సుధాకర్, వేమ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కొత్తపల్లి గ్రామంలో అమలుపరచడానికి ఈ ఇల్లు ఇళ్ల స్థలాల ద్వారా
आये फस्ट ना पद रोज की कुछ अंत आकर्ष आ पार्टी पार्टी నవరత్నాలు పేదవాళ్ళకి ఇల్లు అనే కార్యక్రమంలో భాగంగా 3177000 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపించే కార్యక్రమం పంచిచ్చే కార్యక్రమం రెండో రోజుకు చేరింది। జనవరి 10వ తారీఖు వరకు ఇలాగనే గ్రామాల్లో తిరుగుతూ ప్రతి గ్రామానికి వెళ్లి గ్రామ సచివాలయ పరిధిలో మీటింగులు పెట్టి ఆ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ ప్రజలకు ఎన్ని రకాల లబ్ధి చేకూర్చి పెట్టాడో మాట్లాడుకుంటూ అదే సందర్భంలో ఇళ్ల పట్టాల పంపిణీ చేసే కార్యక్రమం ఈ రోజున జరుగుతుంది। ఒక్క సంతనూర్పాడు నియోజకవర్గంలోనే 15000 ఇళ్ళు ఇప్పించే కార్యక్రమం జరుగుతుంది। ఒక ఇంటి పట్టా ఇప్పించాలంటే రోజుల కొద్ది సంవత్సరాల కొద్ది యుగాల కొద్ది పోరాడితే గాని ఒక సెంటు భూమి దొరకని పరిస్థితిని మీ అందరూ చూశారు। కానీ ఈ రోజున 3177000 మందికి ఇళ్ల పట్టాలు సెంటున్నర భూమిని పంచిచ్చే కార్యక్రమం రాష్ట్రమంతా జరుగుతుంది। అంటే సుమారుగా 1,40,00,000 మంది నిరుపేదలు సెంటు భూమి కూడా లేని వాళ్ళు రోడ్డు పక్కన చిన్న చిన్న గుడిసెల్లో పాకల్లో 1.5-3 అడుగుల గోనల్లో నివాసాలు ఉండే అనేక మంది పేదవాళ్ళని చూసి ఏం చేయాలో దిక్కుతోచని ప్రజా సేవలో ఉండే మాలాంటి వాళ్లకు ఈ రోజున పరిస్కారం దొరికింది। ఒక్క నూతలపాలలోనే 15,000 మందికి ఈ ఒక్క రోజు 600 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశాం। మా మనసుల నిండా సంపూర్ణమైన ఆనందం ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ రాజకీయాల్లో ఉన్నందుకు ఒక పని చేసి ప్రజలకు ఒక సహాయం చేసినప్పుడు వాళ్ళు అడిగింది మేము ఇవ్వగలిగినప్పుడు ఆ రోజు మేము కంటి నిండా నిద్రపోతాం। ఈ రోజున అలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో అనేకమైన పథకాలు వచ్చాయి। వైఎస్ఆర్ ఆసరా పథకం వైఎస్ఆర్ చేయూత పథకం అమ్మఒడి పథకం నాడు నేడు పథకం అలాగనే గ్రామాల్లో సంపూర్ణమైన అభివృద్ధి జరుగుతుంది సంక్షేమం అభివృద్ధి సమపాళ్ళలో వస్తుంది పండించిన ప్రతి గింజకు గిట్టుబాటు ధరలు వస్తున్నాయి। ఇలాంటి శుభ సందర్భంలో గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అన్నారు రాజశేఖర్ రెడ్డి గారు కుమారుడు పరిపాలించడం మొదలెట్టిన రోజు నుండి ఎటు చూసినా నీళ్లే గుళ్ళకమ్మ రిజర్వాయర్ నిండిపోయింది రామతీర్థ రిజర్వాయర్ నిండింది కుంటలు చెరువులు ఏర్లే పారుతున్నాయి వర్షాలు విస్తారంగా పడినాయి ఇక వద్దు బాబాయ్ వర్షాలు అన్నంతగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ శుభ సందర్భంలో ప్రజలకు మరింత మేలు జరగాలని 2020వ సంవత్సరం ఈ కోవిడ్ మహమ్మారి మనల్ని వదిలిపెట్టి 2021వ సంవత్సరంలో మరిన్ని శుభాలు జరగాలని రాబోయే రోజులన్నీ మా ప్రజలకు నూతలపాడు ప్రజలకు మరిన్ని మేలు జరగాలని ఇదే సందర్భంలో ప్రతి ఒక్క వ్యక్తికి 2021 నూతన సంవత్సర శుభాకాంక్షలు खचित
సార్ ఇప్పుడు రాజకీయాల్లో ఒకప్పుడు ఆయన మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా చెప్తారు అర్హులైన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా చేయమంటాం పోటీలు పెట్టుకుని నిజమైన అడుగులు ఎవరైనా ఉంటే చేయండి అనాలి అనుకుంటే మా వల్ల అయినా సార్ మేమైనా తీసేసేయండి నేను మీ అధికారులతో చెప్పాను కదా మీరు చేస్తుంది కదా అది మీరు ఏమనుకున్నా సరే నా విషయంలో మాత్రం అందరం కలిసి పనిచేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం లోకల్ బాడీస్ కూడా బ్రహ్మాండంగా మేము గెలిపించుకుంటాం ఈ ఈ పరిస్థితి నుంచి మేమంతా కూడా ఒక ఈ మంచి వాతావరణం రావాలని ఎన్ని రోజులు డిస్ట్రిక్ట్ నుంచి ఉన్న సార్ సహకరించి మమ్మల్ని అందరం పాటికి మేము తీసుకొచ్చి అంతా కలిసి పనిచేసుకుంటున్నాము ఈ సందర్భంగా చెప్పేదంటే మళ్ళీ ముందు రోజుల్లో కూడా ఎలా కలిసి లోకల్ బాడీ రేపు పంచాయతీ కానీ ఎంపీటీసీ కానీ గెలిపించుకొని బాగా ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి చెప్తూ ఈ కార్యక్రమాన్ని అభినందిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రీతమ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా చేయమని చెప్పినటువంటి పరిస్థితుల్లో ఈరోజు మన గ్రామానికి గౌరవనీయులు పూజ్యులు పెద్దలు ఎంతో ఉదారంగా ప్రతి కార్యక్రమాన్ని భుజాన వేసుకొని ఆయన అహర్నిశలు మన ప్రజల మధ్య జనం మధ్య ఉంటూ పేదవాళ్ళు ఆనందంగా ఉంటే నేను కూడా ఆనందంగా ఉంటాననే ఒక దృఢ సంకల్పంతో పేదలకి ఒక మంచి చేయాలని నిశ్చిత నిశ్చితమైనటువంటి అభిప్రాయంతో ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారికి ముందుగా సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అర్హులైన పేదలందరికీ ఇంటి పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించి ఇవ్వాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. స్థానిక స్పందన సమావేశ మందిరంలో ఒంగోలు నగర పరిధిలోని నిరుపేదలకు టిట్కో గృహాల విక్రయ ఒప్పంద పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి బాలినేని మాట్లాడుతూ ఒంగోలులో పట్టాల పంపిణీని మాజీ ఎమ్మెల్యే కోర్టు ద్వారా అడ్డుకున్నారని పేర్కొన్నారు. ఒంగోలులో 24,000 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సి ఉండగా ప్రతిపక్షం అడ్డుకుంటుందని తెలిపారు. క్రిస్మస్ పండగ రోజున పేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల స్థలాల పంపిణీ చేయడం ఆనందంగా ఉందని మంత్రి వివరించారు. జిల్లాలోనూ అన్ని నియోజకవర్గాల్లో ఈపాటికే సిద్ధంగా ఉన్న లేఅవుట్లలో అర్హులైన లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చే కార్యక్రమం ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పోలా భాస్కర్, జేసీటీఎస్ చేతన్, డిఆర్ఓ వినాయకం, కమిషనర్ భాగ్యలక్ష్మి, మున్సిపల్ ఈఈ సుందరరామిరెడ్డి, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడకి దగ్గరగా ఉన్నటువంటి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. ఈ సందర్భంగా మనం ప్రకాశం జిల్లాలో కూడా ఈ రోజున నియోజకవర్గాల వారీగా మంత్రులు అట్లాగే ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుంటున్నారు. 60% మందికి ఇంకా ఎక్కువగానే అనాలి 84,000 మంది చేలుకు హౌసింగ్ కూడా శాంక్షన్ చేస్తున్నాం. సో ఈ రకంగా ఇంటి స్థలం ఇల్లు రెండింటిని కూడా ఒకేసారి మంజూరు చేస్తూ పండగ తర్వాత మొత్తం అందరూ కూడా వాళ్లకు కేటాయించబడినటువంటి ఇంటి స్థలంలో ఇల్లు కట్టుకునే కార్యక్రమాన్ని కూడా మరి మళ్ళొకసారి దాన్ని అందరినీ మోటివేట్ చేసి అవసరమైనటువంటి చర్యలన్నీ కూడా ప్రభుత్వ పరంగా తీసుకోవడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తూ ఆ రోజు ఏం చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు, మేము మాఫీ చేస్తాను కానీ తగ్గిస్తాను కానీ. కానీ మొన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో వాళ్ళు కూడా ఎంతో కొంత తగ్గిద్దామని చెప్పి మీరు ముందుగా కట్టాల్సిన 50,000ని 25,000 రూపాయలు తగ్గించేది అది అది ప్రభుత్వమే బనాయించేటట్టు చేయడం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. అదే 430 స్క్వేర్ ఫీట్ దానికి సంబంధించి 100,000 రూపాయలకు ముందర కట్టాల్సింది ఉంటే లబ్ధిదారులు దాన్ని 50,000 తగ్గించి మీరు 50,000 చేయడం తగ్గించడం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. అంటే ముఖ్యమంత్రి గారు అన్ని వర్గాల వారికి ఏ రకంగా సాయం చేసే దానికి ముందుకు వచ్చారు. మరి గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇవన్నీ చేయకుండా ఇప్పుడు ఏదో మాట్లాడుతున్నారు మొత్తం మాఫీ చేయకూడదా అని. వాళ్ళు 1 రూపాయిని మాఫీ చేశారా అని అడుగుతా ఉన్నా, 1 రూపాయిని తగ్గించారా? కానీ ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ప్రతి ఒక్కరు కూడా అన్ని రకాలుగా సహాయపడేదానికి మనసున్న మనిషి మరి వైఎస్ఆర్ కుటుంబం అంటేనే మనసున్న కుటుంబం అని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి దాదాపు ఒంగోలులో ఇల్లు స్థలాలు లేని వాళ్ళకి ఇల్లు కట్టించాలనే ఉద్దేశంతో మేము అక్కడ సైట్ ఏర్పాటు చేసి దాదాపు 24,000 మందికి ఒంగోలు పట్టణంలో సైట్ ఏర్పాటు చేస్తే కోర్టులో వేపిస్తాడు మాజీ ఎమ్మెల్యే.
ఇది వాస్తవ కాదా అని అడుగుతా ఉన్నాం. అన్ని నగరాల్లో అన్ని దగ్గర రాష్ట్రంలో ఈ రోజు పట్టాలు పంపిణీ జరుగుతూ ఉన్నాయి. మరి ఒంగోలు పట్టణంలో కేసీసీ ఆపిన పరిస్థితి ఉంది. వాళ్ళు ఎన్ని కుతంత్రాలు పెట్టుకున్నా కానీ త్వరలోనే కేసు పెట్టేసి ఖచ్చితంగా 24,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టి ఇచ్చిస్తామని కూడా సభాపతి వంగవీటి మోహనరంగ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడమే ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళి అని కాపు సంఘాల నేతలు అన్నారు. వంగవీటి మోహనరంగ 32వ వర్ధంతి కార్యక్రమాన్ని ఒంగోలు రామ్నగర్ 1వ లైన్లో గల రంగా విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాపు సంఘాల నేతలు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాపు నాయకులు మాట్లాడుతూ వంగవీటి మోహనరంగ పేద బడుగు బలహీన వర్గాల కోసం పనిచేశారని అన్నారు. 32 సంవత్సరాల క్రితం మరణించిన ఉభయ రాష్ట్రాల్లో తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాపు సంఘాల నాయకులు కె సంజీవరావు, సిహెచ్ ధనుంజయ్, శ్రీనివాసరావు, సోమశేఖర్, వెంగన్న, వెంకట్రావు, కళ్యాణ్ ముత్యాల, మల్ల రమేష్, చిట్టెం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి ఈరోజుకి 33 సంవత్సరాలు ఆయన చనిపోయి 32వ వర్ధంతి కార్యక్రమం మనం జరుపుకోవడం మనకు చాలా సంతోషంగా ఉంది. ఇన్ని సంవత్సరాలైనా కూడా మన రంగా గారిని గుర్తుపెట్టుకొని ప్రతి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ మన ఈ కార్యక్రమం వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజుకి మరువలేని విషయము. రంగా గారి ఆశయాలను మనం ముందుగా ప్రతి ఒక్కరూ రంగా గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి ఈ రంగా గారిని మనం స్మరించుకుంటూ ఈరోజు ఈ వర్ధంతి కార్యక్రమం 32వ వర్ధంతి కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది. పోరాటాల పులిపై పులి. ఈరోజు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 32వ వర్ధంతిని ప్రకాశం జిల్లా ఒంగోలు రామ్నగర్ వద్ద ఉన్నటువంటి రంగా గారి విగ్రహం వద్ద ఘనంగా ప్రకాశం జిల్లా చిరంజీవిత మరియు జనసేన పార్టీ ఆధ్వర్యంలో కాపులు అందరూ కూడా ఐక్యంగా పాల్గొని రంగా గారికి నివాళులర్పించడం జరిగింది. ఇప్పటికీ 32 సంవత్సరాలు ఆయన మరణించి ఏదైతే బడుగు బలహీన వర్గాల కోసం అభ్యున్నతి కోసం ఆయన పోరాటం చేసినటువంటి వ్యక్తి, ఈరోజు ఆయన ఇన్ని సంవత్సరాలైనా కూడా ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోవడం అంటే అది ఒక రంగా గారికే సాధ్యం. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం, అనగారిన వర్గాల సంక్షేమం కోసం తన చివరి క్షణం వరకు తన తుది శ్వాస వరకు పోరాడిన యోధుడు చరిత్రలో ఎవరైనా ఉన్నాడు అంటే ఆయన వంగవీటి మోహన రంగా గారిని చెప్పుకోవడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక మహాశక్తి. ఆయన కేవలం కాపు కులానికే ప్రతినిధి కాదు. ఎక్కడైతే సమస్య ఉందో, ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో, ఎక్కడైతే దోపిడీ ఉందో, ఎక్కడైతే అణచివేత ఉందో అక్కడికి తాను ప్రత్యక్షమై ఆయా బాధిత వర్గాల గుండెల్లో భరోసా నింపడం వల్లనే ఈ రోజున 32 సంవత్సరాలైనా కానీ ఆయన స్మృతికి నివాళిగా రాష్ట్రవ్యాప్తంగా అన్నదాన కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు చేపట్టిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కులానికో, ఒక మతానికో, ఒక వర్గానికో చెందిన వ్యక్తి కాదు వంగవీటి మోహన్ రంగా. ప్రజల హృదయాలలో ఒక బలమైన ముద్ర వేశాడు అని అంటే అటువంటి వ్యక్తి ఆ యొక్క వర్గాల ప్రజలకు ఏ పెత్తందరి వర్గాలు, ఏ ఉన్నత స్థాయి వర్గాలు నాటి పేద ప్రజలను పీడిస్తున్నవో, అణిచివేస్తుందో ఆ వర్గాలకి అండగా రక్షా కార్మికులకి, పేద బడుగు బలహీన వర్గాల వారికి అండగా నిలబడి నేనున్నాను మీకు అని బలమైన భరోసా ఇచ్చిన నాయకుడు వంగవీటి మోహన్ రంగ. అందువల్లనే ఈనాటికి వారి యొక్క స్మృతి ప్రతి ఒక్క ఆంధ్ర ప్రజల యొక్క హృదయాల్లో శిరస్మరణీయంగా నిలిచిపోయిందని తెలియపరుచుకుంటూ ఘనంగా నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటిదాకా కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.